వర్ది లాలి గురువయ్య గారి నాయకత్వం వర్ది లాలి వాసన నాయకత్వం వర్ది లాలి వాసన నాయకత్వం వర్ది లాలి ప్రణీత్ వర్ది లాలి అంగరేఖల గురువయ్య నాయకత్వం వర్ది లాలి అంగరేఖల గురువయ్య నాయకత్వం నేను గుర్తుకు వడతాం గురువయ్య గారిని గెలిపిద్దాం నేను గుర్తుకు వడతాం గురువయ్య గారిని గెలిపిద్దాం నేను గుర్తుకు వడతాం గురువయ్య గారిని గెలిపిద్దాం నేను గుర్తుకు వడతాం వర్ది లాలి లాలి అంగరేఖల గురువయ్య నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి గురువయ్య గారి నాయకత్వం వర్ది లాలి జై జగన్ జై జగన్ వర్ది లాలి వాసన నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి నాయకత్వం నేను గుర్తుకు వడతాం వర్ది లాలి అంగరేఖల గురువయ్య గారి నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి 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 అంగరేఖల గురువయ్య గారి నాయకత్వం వర్ది లాలి గారి గుర్తుకే మీ ఓటు పత్ర శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి బాలినేని ప్రణీత్ రెడ్డి గారి నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి బాలినేని ప్రణీత్ రెడ్డి వర్ది లాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గంటలు నేను అందుబాటులో ఉంటా. ఈ పథకాలన్నీ అన్ని రకాల పథకాలన్నీ నా శక్తి మేరకు మంత్రి గారి సాయం తరపున, పెనీతి రెడ్డి గారి సాయం తరపున, అందరి తరపున, మాగొంట శ్రీనివాస రెడ్డి గారు మా ఎంపి గారి తరపున, అందరి తరపున మొత్తం నేను 24 గంటలు మా 49వ జీవితం ప్రజలందరికీ అన్ని వర్గాలకు నేను సాయం చేస్తానని నేను నూటికి 100 రూపాయలు నమ్ముతున్నాను, నమ్మి చేస్తా. నా పేరు వెంకరత్నం, అంగిరేకల గురవయ్య గారి భార్యను. వైఎస్ఆర్ పార్టీకి నాకు నా ధన్యవాదాలు, జగన్కు నాకు ధన్యవాదాలు. ఆయన చేసిన సమీక్ష పథకాలు బాగా అందరికి ప్రజలకు అందినాయి. ఈ వార్డులు కూడా అందరికీ బాగా ప్రజలకు అందరికీ సమస్య పథకాలు అన్నీ అందినాయి. మా ఆయన ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ప్రజలకే సేవ చేస్తున్నాడు, మాకంటూ ఏం చేయలేదు. ఆ వాసుకు తెలుసు, వాసు అన్నకు తెలుసు, వాసు మాగుంట శ్రీనివాసరెడ్డికి తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రణీత్ రెడ్డికి తెలుసు. ప్రణీత్ రెడ్డికి కాకపోతే ఈ మధ్య వచ్చి ఆయనకు తెలిస్తే తెలియకపోవచ్చు. ప్రజల నుంచి అయినా ఆయనకు తెలిసిద్ది ఇవాళ రేపు ఎవరిది నిజమా ఎవరిది అబద్ధం అనేది. ఆయన గురించి ఎవరు వరి కావని అవసరం లేదు. మేము గెలిపించుకొని ఖచ్చితంగా వాసన్నకి మేము పార్టీ టికెట్ తీసిపోయి ఆయన చేతులు పెడతాం. మన 49వ డివిజన్ అభ్యర్థిగా అంగిరేకల గురయ్య గారిని వాసన్న ఎంపిక చేశారు. ఇది ఎలా అంటే, వాసన్న ఎప్పుడు కూడా కష్టపడే వాళ్ళకి, పార్టీకి ఎప్పుడు కూడా ఎవరైతే కష్టపడతారో పార్టీకి ఎండదండలుగా ఉంటారో, వాసన్న ఎనికిడుతుంటారో, పార్టీ కోసం ఆయన కోసం అహోరాత్రులు ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా వాసన్న గుర్తుపెట్టుకునే ఉంటాడు నిద్రలో కూడా. అలాంటి వాసన్న ఇంకా నా గురయ్య గారికి సీట్ ఇచ్చి ఇది నిజం అని నిరూపించుకున్నాడు వాసన్న. గురయ్య గారు 75 నుంచి కూడా, అంటే నాకు చిన్నతనం నుంచి కూడా ఈ 49 కానీ 48 కానీ ఈ వార్డులో సుపరిచితుడు. ఆయనకి 2004లో టికెట్ నుంచి ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ ఆయనకి ఒక అవకాశం వచ్చింది. అది వాసన్న నేను ఇస్తాను అన్నాడు, ఇచ్చాడు. నిలబెట్టుకున్నందుకు వాసన్నకు ధన్యవాదాలు గురయ్య గారి తరపున. అయితే కొన్ని విధానాల వల్ల గురయ్య గారు కొంచెం అసంతృప్తిగా ఉన్నాడు. అవన్నీ కూడా పక్కన పెట్టుకొని ప్రచారంలోకి వెళ్తున్నాడు. మరీ మరీ వాసన్నకు ధన్యవాదాలు.